సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో గురుగారు. సాయిరామమ్మ ఎవరు మాట్లాడుతున్నారు? సాయిరామ్, నేను శివపార్వతి. శివపార్వతి ఎక్కడి నుంచి అమ్మా? వినుకొండ. వినుకొండ గురుగారు. వినుకొండ నుంచి ఎలా ఉన్నావమ్మా? చాలా బాగున్నాను గురుగారు. మీరు బాగున్నారా? బాగున్నాను బాగున్నానమ్మా. చాలా సంతోషం, సంతోషం, వెరీ గుడ్. పోన్లేమ్మా, చాలా సంతోషము, బాబా అనుగ్రహమే, అందుకే టక్ మన కాల్ కలిసింది. పోన్లేమ్మా, సంతోషం. చెప్పమ్మా చెప్పమ్మా. అమ్మా ఏం పర్వాలేదు, ఏం పర్వాలేదు, మరలా అటువంటి దారం మీద తీసుకొని కట్టండి, సంకల్పం చెప్పి కట్టండి. ఇంకొకటి తీసుకొని అట్లాంటిది లేదు అంటే, మన దారం ఉంటుంది కదా ఇంట్లో, ఎర్రదారము, ఎర్రదారము 10 వరుసలేసి దాన్ని కట్ చేసి చేతిలో పట్టుకొని నీకు ఇచ్చిన మంత్రము చెప్పుకొని మళ్ళీ కట్టు యంత్రానికి. సరే అట్లా చేయమ్మా, ఏం కాదు, ఏం కాదు, దిగులు పడు. సరేనా గురుగారు? అమ్మకి ఆరోగ్యం అసలు బాగుండదు గురుగారు, అందులో నాకు జాబ్ లేదు, చాలా ఇబ్బందిగా ఉంది గురుగారు. ఏం కాదు, ఆ యంత్రానికి పూజ చేసేటప్పుడు ఈ సంకల్పం చెప్పి పూజ చేయి. అట్లా చేయి, తప్పకుండా మళ్ళీ గుడ్ న్యూస్ చెప్తావు ఖచ్చితం. చాలా సంతోషం అమ్మా. సాయిరామమ్మ, సాయుధుడి రక్షా కవచం, అదొక యంత్రం, రాతి మీద చెక్కినటువంటి యంత్రం, చిన్నదే, మీ పూజా మందిరంలో చక్కగా మీరు పెట్టుకోవచ్చు. ప్రతిరోజు అభిషేకాలు చేయాలా, పూజలు చేయాలా, నైవేద్యాలు పెట్టాలా, ఇటువంటి భయాలు ఏం అవసరం లేదు. ఎందుకంటే నేను స్వహస్తాలతో దాన్ని పూజించి ఆవాహనం చేసి మీకు పంపడం అనేది జరుగుతుంది. కాబట్టి మీ పూజా మందిరంలో పెట్టుకొని చక్కగా దాన్ని మీ గృహంలోకి స్థాపన చేసుకుంటే చాలు. ఆ కాస్మిక్ ఎనర్జీ రిసీవర్ అది అద్భుతంగా విశ్వంలో ఉన్న దైవిక శక్తిని స్వీకరిస్తూ ఉంటుంది, లాక్కుంటుంది. ఆ యంత్రాన్ని స్థాపన చేసుకోవటం వలన దుష్టశక్తులు రావు, వాస్తు దోషాలన్నా పోతాయి, ఇంబ్యాలెన్స్ని తీసి బ్యాలెన్స్ చేస్తుంది. ఆ ఇంత పంచభూతాలలో ఇంబ్యాలెన్స్ ఉంటే దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. అద్భుతమైనటువంటి యంత్రం అది. శీఘ్రమే తప్పకుండా ఫలితాలు రావటం ముమ్మాటికి సత్యం. అంతటి మహిమాన్వితమైనటువంటిది శ్రీ సాయి దివ్య రక్షా కవచము.